సో చూడండి, ఇప్పుడు ఇది ట్రాక్టర్తో దున్నేసి ఉంది కదా ఈ పొలం, ఇది అలాగే అక్కడ చూడండి, అక్కడ అది టోటల్గా ఈ రెండు కలిపి 2 ఎకరాల ఫామ్ ల్యాండ్ ఇది. మీరు ఇందులో ఏ పంట అయినా పండించుకోవచ్చు. మనకి కంటిన్యూస్గా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఆల్రెడీ ఇందులో ఇప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి ఇక్కడ నువ్వు చేను అంటారు కదా, అది వేస్తే విపరీతంగా పండుతుంది, మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. సో అయితే ఇప్పుడు ఈ 2 ఎకరాలు సరిహద్దులు చూద్దాం. చూడండి ఇటువైపు చూడండి, ఈ ల్యాండ్ చుట్టూ కూడా ఈస్ట్ సైడ్ అలాగే నార్త్ వరకు మనకి తాటి చెట్లు ఉన్నాయి చూసారా, అక్కడ వరకు ఇది సరిహద్దు ఈస్ట్ నార్త్. అలాగే వెస్ట్ సౌత్ మనం చూసుకుంటే చూడండి, ఇటువైపు సౌత్ సైడు ఇక్కడ చూసారా, ఆల్రెడీ ఇక్కడ తాటి చెట్లు మొన్న ట్రాక్టర్తో దున్నించినప్పుడు ఇవన్నీ కూడా సరిహద్దులో వేశారు. చూడండి ఇక్కడ వరకు సరిహద్దు ఇది. అండ్ వెస్ట్ సైడ్ చూసుకుంటే ఇదిగోండి, ఇప్పుడు దీనికి ఆనుకొని ఈ ల్యాండ్ కూడా ఉంది కదా, ఈ ల్యాండ్ కూడా సేలే అనమాట, 2 ఒకరవే. చూడండి ఇది చదును చేశారు కదా, ఈ చదును చేసి ఆనుకొని ఉన్నది ఇది కూడా, ఇది కూడా చూడండి సరిహద్దు ఉంది. అలా అక్కడ మనకి చెట్లు కనిపిస్తున్నాయి చూసారా, అక్కడ వరకు అలా అక్కడ ఒక చెట్లు చిన్న చిన్న చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు ఇలా టోటల్గా ఇది 2 ఎకరాలు. ఈ సరిహద్దులు కూడా మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ఇది చదును చేయకుండా ఉంది చూసారా, ఇదేంటంటే మనకు అందులో ఉన్న ఆ మట్టి అనేది ఇందులోకి మనం వేసేసుకుంటే చదును చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అది అలా వదిలేశారనమాట. ప్రజెంట్ మనం ఎస్కోట్కి విజయనగరంకి సెంటర్లో ఉన్నాము. మీకు రేవల్పాలెం ఐడియా ఉంటే రేవల్పాలెం వచ్చేసి అక్కడ ఒక కమ్మలపాక కనిపిస్తుంది చూసారా పాక, అది దాటి ముందుకు వెళ్తే రేవల్పాలెం వస్తుంది, ఇటువైపు వెళ్తే బోనంగ వస్తుంది. ఒక రెండింటికి మధ్యలో మనం ప్రజెంట్ ఉన్నాము. అండ్ చూడండి ఇక్కడ ఈ వెస్ట్ సైడ్ సరిహద్దు చూసుకుంటే చిన్న కాలువలో ఉంది చూసారా సరిహద్దుతో. చూడండి ఇది కాలువ, ఇది వచ్చేసి మనకి తాటిపూడి రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ వెళ్ళే కాలువ ఇది, ఇక్కడ వరకు మన సరిహద్దు. ఇప్పుడు ఈ ల్యాండ్లోకి మనకి డైరెక్ట్గా రోడ్డు ఫెసిలిటీ ఉంది. ఓకేనా, ఈ ఒకసారి ఈ కాలువ చూడండి, ఇదే సరిహద్దు మనకి. ఓకేనా, డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉంది, వెరిఫై చేయించాక చెక్ చేసుకొని అప్పుడు ఈ వీడియో షూట్ చేయడానికి వచ్చాను. చూడండి నిజంగా తాటిపూడి రిజర్వాయర్కి సంబంధించిన కాలువ అని మీకు డౌట్ ఉంటే అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇది కాలువ కదా, ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి మనకి వాటర్ వెళ్ళే పైప్ లైన్ ఉంది చూసారు కదా. అండ్ ఈ కాలువ వచ్చేసి తాటిపూడి రిజర్వాయర్ కాలువ. ఇది ఎలా వస్తుందంటే చూడండి, ఇలా ఇక్కడ ఒక 2 చెట్లు ఉన్నాయి కదా, అలా ఇప్పుడు ఇలాంటి మొక్కలు కనిపిస్తాయి చూడండి మీకు వీడియోలో, అలా వెళ్తుంది కాలువ. ఓకేనండి, ఇది కూడా మనకి బాట అంటారు కదా, బాట ఇది కూడా ఇలా కాలువ వస్తుంది మనకి. ఒకవేళ ఇది మీరు తీసుకోవాల్సి ఉంటే ఇక్కడ మనం చిన్నది కల్వర్ట్లాగా పెట్టుకుంటే సరిపోద్ది. సో దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ మనం మాట్లాడవచ్చు. ఇది మెయిన్ రోడ్ నుండి అంటే బ్లాక్ టాప్ రోడ్ నుండి కేవలం ఒక 350 మీటర్స్ వస్తుంది డైరెక్ట్గా సింగిల్ బిట్టు. చూడండి ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు చదును చేసి ఉన్నది, ఈ చదును చేయకుండా ఉన్నది, టోటల్గా 2 ఎకరాలు క్లియర్ డాక్యుమెంటు. ఇక్కడ మనం చిన్న కల్వర్ట్ వేసుకుంటే సరిపోద్ది. అండ్ మీకు అక్కడ ఒక చిన్న పెగ్ మార్క్ కనిపిస్తుంది నాకైతే, ఇందులో కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. అక్కడ నుండి స్ట్రైట్గా ఇదంతా కూడా మనకి కారు వెళ్ళేంత ప్లేస్, కారు కన్నా ఎక్కువ ప్లేస్ ఉంటుంది, ఇదంతా కూడా రోడ్ ఇలా వస్తుంది. ఓకేనా, ఇక్కడ చిన్న కల్వర్ట్ కట్టుకుంటే సరిపోద్ది అంతే. ఓకేనా, మెయిన్ రోడ్ నుండి 350 మీటర్స్, అక్కడ మీకు ఒక గుడి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్డు, ఇటువైపు వచ్చేసి రేవల్పాలెం, అటువైపు వెళ్తే బోనంగి. ఓకేనండి, ఇటువైపు వెళ్తే మోకాలపాడు. ఇలా 3 ఊర్లకి మధ్యలో ఇది ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ ఉంది, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఇది తక్కువ ప్రైస్కి వస్తుందండి, సెంటు కేవలం 32,000 చెప్తున్నారు, కొంచెం నెగోసియేషన్ ఇస్తారు, ఎక్కువేమి ఉండదు.